హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మా అక్క ఊరు నుంచి చేపలు పంపించింది, ఇంకా అవంతా ఫ్రెష్గా కడిగేసి పంపించింది అనమాట. ఇంకా అమ్మ మళ్ళీ వచ్చాక వాష్ చేసి దాంట్లో ఒక ఆనియన్స్ అవన్నీ కట్ చేసి వేసిందండి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసింది. దాంట్లోకి గల్లుప్పు యాడ్ చేసింది అమ్మ, పసుపు కూడా యాడ్ చేసింది, కారం యాడ్ చేసింది. కారం అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటుందండి, ఎందుకంటే చేపల కూర కాబట్టి. ఇది చేపల పులుసు అండి, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ ప్రాసెస్తో అయిపోతుంది అనమాట. ఇంకా అమ్మ అయితే ఆయిల్ యాడ్ చేస్తుంది, ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తుంది ఆ చేపలకి బాగా పట్టేటట్టు. ఆయిల్ అనేది ఎక్కువ వేస్తుందండి, ఎందుకంటే మనం దీన్ని ఆయిల్ కూడా వేయకపోతే ఇంకా అసలు బాగోదు టేస్ట్ అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేస్తుందమ్మ. ఎప్పుడు అసలు నేను చేపల పులుసు అనేది తిన్నండి, కానీ ఈసారి మాత్రం తిన్నాను, అంత టేస్టీగా వచ్చింది, అంత బాగుందనమాట. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసాక మనం చింతపండు ముందుగానే నానబెట్టుకుని పెట్టుకోవాలి. దాని అంతా మిక్స్ చేసి దాంట్లో ఉన్న గుజ్జు ఉంటారు కదా, అదంతా తీయాలండి. తీసి ఇంకా ఆ వాటర్ని మనం చేప ముక్కల్లో వాటర్ యాడ్ చేసేయాలి. వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేనేదో వీడియో కోసం అని చెప్పి అలా తిప్పుతున్నాను, అదేమో కరెక్ట్గా రావట్లేదు. ఇంకా మూత వేసానండి, మూత వేసేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. నేను ఎప్పుడు అయితే చేపల పులుసు తినను, ఈసారి తిన్నాను, పెట్టేశానండి. ఇంకా నేను మధ్యలో ఓపెన్ చేసి చూస్తే చూస్తారా, పుగులు పుగులు భలే ఉడికిపోయింది. ఇంకా మనం దీన్ని అసలు కదపకూడదండి గెట్టుతో కానీ, అందుకని అమ్మ క్లాత్ పట్టుకుని మొత్తం మిక్స్ చేస్తుందండి బాగా మిక్స్ అవ్వడానికి. ఇక ఇది అయితే బాగా అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది. ముక్క కూడా ఎక్కడ ఎరక్కోకుండా టేస్టీగా వచ్చింది. ఇలాంటి పెద్ద పెద్ద వంటకాలు నాకు రావండి అంటే పాడైపోతాయేమోనని, అందుకని అమ్మ చేసిందని చెప్పే చెప్తున్నాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.